తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక కారులో అక్రమంగా బ్రాండెడ్ మద్యం సీసాలను తరలిస్తుండగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే ఒక కారులో తెలంగాణ నుంచి భారీగా బ్రాండెడ్ మద్యం సీసాలను తరలిస్తున్నట్లు శుక్రవారం పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు చేసి పట్టుకున్నారు. దీంతో జిల్లా ఎస్పీ నయీం అస్మీ ఆదేశాల మేరకు అమలాపురం డీఎస్పీ షేక్ మాషూం బాషా పర్యవేక్షణలో రావులపాలెం మండలం రావులపాడు వద్ద ఎస్సీపీ బుజ్జిబాబు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న స్విఫ్ట్ డిజైన్ కారును తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న 192 మద్యం బాటిళ్లను గుర్తించారు. వాటిని సీజ్ చేసి సదరు మద్యం తరలిస్తున్న కొవ్వూరి రాజా ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ మద్యం తరలించడానికి వినియోగించిన కారుని కూడా సీజ్ చేశారు. సీజ్ చేసిన మద్యం విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 430,000 రూపాయలు ఉంటుందని ఎస్ఐ బుజ్జిబాబు తెలిపారు. ఈరోజు రావులపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో రెగ్యులర్ వాహన తనిఖీలో భాగంగా రావులపాడు వంతెన వద్ద వాహన తనిఖీ చేస్తుండగా తెలంగాణ రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఒక కారును గుర్తించి ఆ అక్రమ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కారులో ఉన్న 192 మద్యం బాటిల్ని సీజ్ చేయడం జరిగింది. వీటి విలువ బహిరంగ మార్కెట్లో 400,000 పైసలకు ఉంటుంది. ముద్దాయిని కార్తో సహా స్టేషన్ తీసుకొచ్చాం. రేపు ముద్దాయిని ఎమ్మెల్యే తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మద్యం సరఫరాకు సహకరించిన వారి వివరాలు ఏమైనా ఉంటాయో కూడా సేకరించడం జరుగుతుంది.